ప్రభు నామమున మీ అందరికీ వందనములు శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినమును మనం ఆలోచించబోయేటువంటి అంశము ఏంటనగా, దేవుని కుటుంబము ఏది? దేవుని కుటుంబము ప్రేమైనటువంటి దేవుని వారులరా, చిన్నపిల్లల పాఠ్య పుస్తకాలలో ఒకప్పుడు మనము కూడా స్కూలు విద్యను అభ్యసించినటువంటి కాలంలో అంతరిక్షంలో ఒక సూర్య కుటుంబము ఉన్నది అని చదువుకున్నటువంటి వారము. సూర్యుడు, భూమి, మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు, ఆ తదుపరి నక్షత్రాలు, వీటన్నింటినీ ఆలోచిస్తూ సూర్య కుటుంబము అనేటువంటి ఒక విశ్లేషణ చేశారు. దాని గురించి ఆలోచించినటువంటి ఈ సమాజము, ఈ మేధావి వర్గము భూమి మీద ఒక దేవుని కుటుంబము ఉన్నదని ఆలోచించలేకపోయారు. అలనాటి దేవుని సంకల్పంలో నాకు పిల్లలు కావాలి అని, ఆ పిల్లలంతా కుటుంబంగా ఉండాలని దేవుడు ఒక అందమైనటువంటి కళను కన్నాడు. కానీ నేడున్నటువంటి కుటుంబాలన్నీ పాడైపోతూ దేవుని అందమైనటువంటి కళను కూడా పాడు చేస్తున్నటువంటి పరిస్థితి, సమస్యలతో సతమతమవుతూ కలహాలతో కుటుంబాలన్నీ కూడా కుంపట్లుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఒక భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే భార్య ఉండలేనటువంటి పరిస్థితి, లేదా ఒక భార్య దేవునిలో ఉంటే భర్త ఉండలేనటువంటి పరిస్థితి, వీరిరువురు ఉన్నారు అని అనుకుంటే పిల్లలు ఉండలేనటువంటి పరిస్థితి, పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో తల్లిదండ్రులే లేనటువంటి పరిస్థితి. ఇలాంటి సమయాలలో చాలామంది దేవుణ్ణి నమ్మాము, విశ్వసించాము అనుకునేటువంటి వారు చాలాసార్లు చర్చిలలో దైవజనులకు చెప్పుకుంటూ, అయ్యా మా వారు కూడా చర్చికి వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి, మా వారు కూడా నమ్ముకునేటట్లుగా ప్రార్థన చేయండి అనేటువంటి విన్నపాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక దైవజనులు ప్రార్థన చేస్తారు, మీరును ప్రార్థన చేస్తారు, కానీ భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఒక మంచి నడవడికలోనికి రావటానికి, దేవుని యందు భయభక్తులు పెంపొందించుకోవటానికి, విశ్వసించటానికి, దేవుని యందుకు రావటానికి మనము మన వంతుగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? వారితో మాట్లాడుతున్నామా? వారు నచ్చి మెచ్చే విధముగా మనము నడుచుకుంటున్నామా? ఎన్నిసార్లు వారితో మాట్లాడుతున్నాం? ఎన్నిసార్లు వారికి దేవుని గురించి అర్థం చేయించగలుగుతున్నాం, ఆలోచింపచేయగలుగుతున్నాం? ఈ విషయంలో మనకు సమయమే లేదన్నట్టుగా, కుదరనే కుదరదన్నట్లుగా ఏమాత్రము సమయము గడపకుండా, దేవుని గురించినటువంటి సంగతులు చెప్పకుండా, మన వైపున చేయవలసినటువంటి ప్రయత్నములో సంపూర్ణ ప్రయత్నము చేయకుండా, ఏ ప్రయత్నము చేయకుండానే అంటూ ఉంటారు, ఇక ఈమె ఇంతేనండి, ఇక మారదు, లేదా ఈయన ఇంతేనండి, మొండోడు, మారడు అని తొందరపడి కొన్ని మాటలు అంటూ ఉంటారు, సమస్యని పెద్దవి చేస్తూ ఉంటారు. మన వంతు ప్రయత్నం మనం చేయకుండా తొందరపడి అంతెత్తు మాటలు అనటం మూలంగా
వారు మరింతగా బండభారేటువంటి ప్రమాదమే ఉంటుందే తప్పితే వారు కరిగి మారేటువంటి అవకాశము మనకి కనబడదు. అంటే ఎదుటి వ్యక్తి మారాలన్నా దేవుని యొద్దకి రావాలన్నా మనం చేసేటువంటి ప్రయత్నం మీదనే 95% ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమండి, అయితే ఈరోజు సాతాను అనేటువంటిది ఒకటి ఉన్నది కనుక దాని పని దేవుని కలను చరచటమే గనక దేవుడు కన్నటువంటి అందమైనటువంటి ఆ కలను చెరపటానికి అది కుటుంబాలను పాడు చేసేటువంటి ప్రయత్నం నిర్విరామముగా చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు కొన్ని కుటుంబాల యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి దృశ్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒక భర్త ఇదిగో ఆడపిల్ల పుట్టింది అని అలుగుతాడు. ఆడపిల్ల పుట్టడానికి గల కారణం ఏంటి అనేది తెలియదే. ఆడపిల్ల పుట్టింది అని ఆమెను ఆడిపోసుకుంటూ ఉంటాడు. ఆర్థిక సమస్యలు పెరిగాయి, కుటుంబం మీద విరక్తి కలిగింది అని బాధ్యతలన్నీ విస్మరించి ఒక తండ్రిగా తను పోషించవలసినటువంటి పాత్రను విడిచి ఒక చేతకానటువంటి వాడుగా అసమర్థుడుగా ఇంటిని విడిచి అరణ్యవాసము పడతాడు. ఈ పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నటువంటి ఆ ఇల్లాలు అనుభవించేటువంటి బాధ అంతా ఇంత కాదు. అమ్మా నాన్నేడి అని ఆ చిట్టి తల్లి అడిగినప్పుడు ఏం చెప్పాలో పాలుపోనటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి అనుభవించేటువంటి క్షోభ అంతా ఇంత కాదు. ఏమని చెప్పమంటావు తల్లి? చేతగాని వాడుగా అసమర్థుడిగా కుటుంబ భారాన్ని మోయలేక పారిపోయాడని చెప్పాలా? ఎన్ని కుటుంబాలలో ఎంతమంది స్త్రీలు ఇల్లాలు ఈ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో మనం గమనించవచ్చు. ఏమండి, అదేవిధంగా స్త్రీలు కూడా పురుషులే వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నటువంటి కాలంలో ఈ రోజుల్లో స్త్రీలు కూడా వెళ్ళిపోవటం రివాజుగా మారిపోయింది. భర్తను పిల్లలను అర్ధాంతరంగా విడిచిపెట్టి ఏడాదిన్నర ఉన్నటువంటి పిల్లలను కూడా విడిచిపెట్టి ఇక వారి ప్రభు వారు చూసుకుంటున్నారు. నేను బాగుంటే చాలు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఆ చిన్నపిల్లల యొక్క ఆలన పాలన చూసుకునేటువంటి వారు ఎవరండి? పిల్లలు తల్లి ప్రేమకి దూరమైపోతున్నారు. ఆ పిల్లలకి సంరక్షణ ఉండదు. ఎంత తండ్రి ఉన్నా తల్లి తల్లేనండి. ఆ తల్లి ఆ పిల్లలను చేరదీసి వారిని సంరక్షించేటువంటి విధానము వారికి బుద్ధులు నేర్పటం కానివ్వండి, నడక నేర్పటం కానివ్వండి, వారి యొక్క అవసరాలను తీర్చటం కానివ్వండి, దగ్గర ఉండి అన్నింటినీ గమనించుకుంటూ మరి అన్ని సమయాలలో వారికి ఒక వెన్నుదన్నుగా నిలబడి అన్నింటిలో అభయాన్నిచ్చి మానసికంగాను శారీరకంగాను తీర్చిదిద్దేటువంటి మరి ఆ గొప్ప స్థితిలో ఉండేటువంటిది తల్లి. ఆ తల్లి బాధ్యతను విస్మరించి పిల్లలని భర్తని కుటుంబానంతటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి దుర్భరమైనటువంటి దుస్థితి, చాలా బాధకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు దేవుని కుటుంబము అయినటువంటి ఈ ప్రజలు
కలిసి ఉండవలసినటువంటి వీరికి దైవ జ్ఞానమును బట్టి అన్నీ ఎరిగినటువంటి వారుగా చక్కని కాపురము చేయవలసినటువంటి వీరు. ఇదిగో నా కుటుంబాన్ని దేవుని కుటుంబంగా కట్టుకోవాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని సంతోషపరిచేటువంటి సకుటుంబముగా మేము ఉండాలి అని ఆ విధంగా కట్టుకొని నెరవేర్చవలసినటువంటి ఈ కుటుంబము నెరవేర్చకపోగా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు క్రైస్తవులైనటువంటి దంపతులు కలిసి ఉండమని కౌన్సిలింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుచున్నది. న్యాయస్థానాల్లో వీళ్ళకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని చెప్పి కౌన్సిలింగ్ సెంటర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి. న్యాయస్థానాల్లో ఉంటున్నాయి, స్వచ్ఛంద సంస్థలలో ఉంటున్నాయి, పోలీస్ స్టేషన్లలో ఉంటున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే చూడండి పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది అని. చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందండి. చిన్ని చిన్ని కారణాలకు ఎడముఖం పెడముఖం పెట్టుకుంటున్నారు, చిన్ని చిన్ని కారణాలకు విడిపోవాలి అని అనుకుంటున్నారు. ఇదిగో మీరు కలిసి సుఖంగా ఉండలేకపోతున్నారా, అయితే విడిపోయి సుఖంగా ఉండండి అని ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. కలిసి సుఖంగా ఉండలేనటువంటి వారు విడిపోయి సుఖంగా ఉండగలరా? భర్తకు భార్యగా, భార్యకు భర్తగా, ఒకరికొకరుకు అండగా, ఒకరికొకరుకు సహాయ సహకారాలు అందించుకుంటూ, ప్రేమానురాగాలను పంచుకుంటూ జీవించినప్పుడే లేనటువంటి సుఖము విడిపోతే మాత్రం వీరికి ఎక్కడి నుండి ఆ యొక్క ఓదార్పు దొరుకుతుంది, ఎక్కడి నుండి ఆ సమాధానము దొరుకుతుంది, ఎవరు వీరిని అర్థం చేసుకుంటారు, ఎవరు వీరి యొక్క అవసరాలను తీరుస్తారు, అక్కరలను తీరుస్తారు? కలిసి సుఖంగా ఉండలేనటువంటి వారు వీరు విడిపోయి ఎలా సుఖంగా ఉండగలుగుతారు చెప్పండి. పెద్దలు ఈ మాట చెప్తున్నారు, పెద్దవారు అనుభవజ్ఞులు అనుకున్నటువంటి వారు. చివరికి చట్టాలను చదివినటువంటి కోర్టులు కూడా ఇవే చెబుతున్నాయి. వివాహం చేసుకోవటానికి గుడిమెట్లు ఎక్కినటువంటి వీరు విడాకులు తీసుకోవటానికి కోర్టు మెట్లు ఎక్కవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే నేటి న్యాయస్థానాలు ఎంతవరకు న్యాయం చేకూర్చగలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రేమైనటువంటి దేవుని వారలరా, దేవుని యొక్క అందమైనటువంటి కళ మీకు అందరికీ తెలిసినటువంటి విషయం కదండి. నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు నా కోసముగా ఉండాలి, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి, వారు నా సన్నిధిలో ఉండాలి, నేను వారిని చూడాలి, వారు నన్ను హత్తుకొని ఉండాలి. ఇక బైబిల్లో ఉన్నటువంటి ఒక మాటను మనం చూడగలిగినట్లయితే కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మేము వారిలో నివసించి సంచరింతుము, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, నేను వారి మధ్యలో సంచరించేదను. ఆ తర్వాత కావున మీరు వారి మధ్య నుండి బయలువేడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైనటువంటి దానిని ముట్టకూడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇందులో మీరు విషయాన్ని గమనించారా? నేను వారికి తండ్రినయ్యుందును, వారు నాకు కుమారులును కుమార్తెలునై ఎందురు. తండ్రి కోరుకుంటున్నాడండి, నేను వారికి తండ్రినిగా ఉండాలి. ఒక తండ్రిగా
ఎదుగో నా బాధ్యతను నేను నెరవేర్చాలి, నా ప్రేమను పంచాలి, వారి ఆలన పాలన నేను తీర్చాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఒక తండ్రి స్థానంలో నేను ఉంటాను, తండ్రిగా నేనుంటాను. అదే సమయంలో వారు నాకు పిల్లలుగా ఉండాలి, కుమారులు కుమార్తెలుగా ఉండాలి. నన్ను తండ్రి అని పిలుస్తూ నా మాట వింటూ నా మాటకు విలువనిస్తూ తలొగ్గి వారు నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. అలా నేను చెప్పింది చేస్తూ నన్ను సంతోషపరిచేటువంటి వారుగా ఉండాలి. ఈ విధంగా మేమంతా అంటే నేను నా జనులు ఎదుగో ఆకాశమందు ఉన్నటువంటి నేను భూమి మీద ఉన్నటువంటి నా పిల్లలు మేమందరము ఒక కుటుంబంగా ఉండాలి. నిజంగా మనందరికీ ఒక తండ్రిగా ఆయన ఉండాలని దాన్ని ఆస్వాదించాలని ఎంతగా ఉబలాట పడుతున్నాడు, ఎంతగా ఉబలాట పడుతున్నాడు. అలాగే మగ్దలేని మరియతో మాట్లాడినటువంటి మాటను మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో నుండి క్రీస్తు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా తండ్రియు మీ తండ్రియు క్రీస్తు యేసు అంటున్నాడండి, ఇదిగో నా తండ్రి మీ తండ్రి మనందరి తండ్రి మనందరి తండ్రి. అంటే ఈ విధమైనటువంటి పదజాలము దేవుడు రాయించాడు అనంటే, ప్రభు తన నోట పలికాడు అనంటే, ఈ పదాలలో ఉన్నటువంటి భావపు లోతులని మనం అర్థం చేసుకోగలగాలి. ఏం కోరి, ఏం ఆశించి, ఏం ఆస్వాదించాలని, ఒక తండ్రిగా నేను ఉండాలని, పిల్లలుగా వారు ఉండాలని, ఏ అనుబంధాన్ని, ఏ ప్రేమని, ఏ మమకారాన్ని దేవుడు కోరుకున్నాడు. దేవుని వైపు నుండి అంత ఆలోచన కలిగి అన్ని మాటలు రాయిస్తే వాటిని మనము చదవక, గమనించక, ఆలోచించక, ఆయనెవరో మనమెవరమో అన్నట్లుగా ఒక యాంత్రిక భావనతో మనం చూస్తున్నాం. ఏదో పనిచేసి పెట్టేటువంటి వాడుగా, ఏదో సృష్టికర్త అని, మన అవసరాలను తీర్చేటువంటి వాడని, అక్కరలను తీర్చేటువంటి వాడని, ఆయన గుడిలో ఉండవలసినటువంటి వాడని, మనం ఇంటిలో ఉండవలసినటువంటి వారమని, అప్పుడప్పుడు ఏదో వారానికి ఒక్కసారి దర్శనం చేసుకొని మొక్కి వచ్చి వచ్చేటువంటి వారమని, ఆయన అక్కడే ఉండాలి, మనం ఇక్కడే ఉండాలి అన్నట్టుగా దేవునికి మనకి దూరాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం పిల్లరా. కానీ దేవుడు మనకు దూరంగా ఉండాలని కోరుకోవటం లేదు. అనుక్షణం ప్రతి దినం ప్రజల మధ్య, తన పిల్లల మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. తాను పడుతున్నటువంటి తపన, తాను కోరుకుంటున్నటువంటి కోరిక, అలా అది తీరినప్పుడు తను పడేటువంటి ముచ్చట మనం మనసులో పెట్టుకోలేకపోతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనమందరము ఇది గమనించవలసినటువంటి విషయం, ఆలకించవలసినటువంటి విషయం. ఇదిగో నా పిల్లలు, వారు నా యొద్ద ఉండాలి. నా పిల్లలు, వారు నా చుట్టూ ఉండాలి. వారు నన్ను తండ్రి అని పిలవాలి. నేను వారిని నా పిల్లలారా అని పిలుచుకోవాలి. ఈరోజు విడివిడిగా ఎవరికి వారముగా ఒక భర్త, భార్య, పిల్లలు వీరందరూ కలిసి ఒక కుటుంబంగా, నా కుటుంబము అని చిన్నగా మనం ఆలోచిస్తున్నాము, కానీ వీరందరూ కూడా దేవుని యొక్క కుటుంబము అని ఎవరమును ఆలోచించలేకపోతున్నాం. ఇదిగో భక్తుడైనటువంటి పౌలు ఆ మాటను మన జ్ఞాపకం చేయటానికేనేమో బహుశా ఇదిగో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. చూడగలిగినట్లయితే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక
మూడవ అధ్యాయము 14వ వచనములో నుండి ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము పరలోకమందు గాని భూమి మీద ఉన్నటువంటి గాని ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఏమండి ఈ రోజు మనం అనుకుంటున్నటువంటి మనము కట్టుకున్నటువంటి ఈ గూడు మనము కట్టుకున్నటువంటి ఈ గృహము మనం కట్టుకున్నటువంటి ఈ కుటుంబాలు ఒకనాటికి ఏ సంబంధాలను బట్టి మనం కుటుంబం అని చెప్పుకుంటున్నామో ఆ సంబంధాలు తెగిపోవచ్చు ఆ కుటుంబము చెదిరిపోవచ్చు కానీ తండ్రి అయినటువంటి దేవుడు శాశ్వతముగా మనకు తండ్రిగా ఉండబోయేటువంటి వాడు ఆయన స్థానాన్ని చెరిపేటువంటి వారెవరూ లేరు ఆయన ఉనికిని చెదరగొట్టేటువంటి వారెవరూ లేరు ఆయన మనకు తండ్రిగా ఉండాలి మనము ఆయనకి పిల్లలముగా ఉండాలి అది ఇక్కడ ఉన్న పరలోకమునకు చేరిన ఇది తరతరాలకు యుగ యుగాలకు చెదరని ఒక శాశ్వతమైనటువంటి కుటుంబం పాతుకుపోయేటువంటి కుటుంబము అందుకే భక్తుడు అంటున్నటువంటి మాట ఏ తండ్రిని బట్టి మనము కుటుంబమని పిలువబడుచున్నాము ఏ తండ్రిని బట్టి అండి ఏ తండ్రిని బట్టి ఇదిగో భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను బట్టి కాదు దేవుడు అనేటువంటి ఆ తండ్రిని బట్టి ఒక కుటుంబము సార్వత్రికమైనటువంటి కుటుంబము పిల్లరా అంటే కుటుంబ భావన అనేటువంటిది దేవుడు ఎంత గొప్పగా ఆలోచించాడో మీరు ఆలోచించండి కుటుంబముగా ఉండాలని ఆ కుటుంబములో నేను ఒక యజమానిగా ఒక తండ్రిగా ఉండాలని ఆయన ఎంతగా కోరుకుంటున్నట్లుగా మనకు కనబడుతుందో గమనించండి ఎఫ్సిల్ రాసినట్టు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో నుండి అందరికీ తండ్రి అయిన అందరికీ తండ్రి అయిన ఈరోజు భర్త స్థానంలో ఉన్న వారికైనా భార్య స్థానంలో ఉన్నటువంటి వారికైనా పిల్లల స్థానంలో ఉన్నటువంటి వారికైనా తాతల స్థానంలో ఉన్నటువంటి వారికైనా అమ్మల స్థానంలో ఉన్నటువంటి వారికైనా వీళ్ళందరికీ అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే ఆయనే అందరిలో వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అంటే అందరిలోనికి వచ్చినటువంటి భాగము ఆయనే కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు మన తండ్రి దేవుడు అని మన తండ్రిని గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మన గురించి ఆలోచించినటువంటి ఆయన మన అవసరాలను తీర్చడానికి అనేకము కలగజేసినటువంటి ఆయన మనం దూరమైపోతున్నప్పుడు తట్టుకోలేక తల్లడిల్లినటువంటి ఆ తండ్రి దగ్గర చేసుకోవటానికి తన మనసులోని మాటలను వర్తమానముగా మన యొద్దకు పంపించి వినిపించినటువంటి ఆ తండ్రి మనల్ని దగ్గరికి చేర్చుకోవటానికి ఎంతగా ఎదురు చూస్తున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది మరి ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన స్వరం మనకు వినబడటం లేదా ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన ఆహ్వానాన్ని మనం గమనించలేకపోతున్నామా ఏమండి ఆయన మనస్సును మన మనస్సు అర్థం చేసుకోలేకపోతున్నదా మన మనస్సు అంత కఠినమైనదా అంత బండవారిందా పిల్లరా మన మనస్సును మంచు మాదిరిగా మనం చేసుకోగలిగితే దేవుని మాట అగ్ని లాంటిది అనుకుంటే ఆ అగ్ని మంచును కరిగించినట్టుగా మన మనస్సును కరిగించగలుగుతుంది అంటే ఆ మాటలను మన లోనికి స్వీకరించుకోగలగాలి అప్పుడే అని అంటాడు కదా నా మాట అగ్ని వంటిది కాదా బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా ఈ మాటలను మనం వినగలిగితే స్వీకరించగలిగితే
ఆ తండ్రికి కలిగినటువంటి భావన మనకు కూడా కలగడానికి అవకాశము ఉంటుంది. ఈ రోజు కుటుంబాలలో యజమాని అనేటువంటి వాడికి తండ్రి అనేటువంటి వాడికి భార్య గాని పిల్లలు గాని లోబడి ఉండటం అతని యందు వినయ విధేయతలు కలిగి ఉండటం అతనికి భయపడటం లోబడి ఉండటం ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ కుటుంబము సవ్యంగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తే ఆ కుటుంబం చిన్నా భిన్నము అస్తవ్యస్తమవటం లోబడనటువంటి కుటుంబాలలో ఒక తండ్రి తన పిల్లలను ఏ విధంగా శిక్షిస్తాడో మనం ఎరుగుదాము. ఒక భర్త తన భార్యని ఏ విధంగా శిక్షిస్తాడో మనం చూస్తున్నాం, లోకంలో చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి లోకములోని యజమానికి లోకములోని తండ్రికే మనం ఇంత భయపడుతున్నప్పుడు ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ఈ సృష్టికర్తకు దీన్ని నడిపించేటువంటి ఆ శక్తివంతుడైనటువంటి దేవునికి మనం ఇంకెంతగా భయపడవలసి ఉంటుంది. ఈ మాటలన్నీ మనకు ఏ భావన కలగ చేస్తున్నాయంటే ఇదిగో ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఎవరో కాదు మీరే అనే ఒక ఉద్దేశాన్ని బలంగా మన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. చూడగలిగినట్లయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12:9 నుండి శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే శరీర సంబంధమైనటువంటి తండ్రులే మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు మనం భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి వాడికి ఆత్మలకు తండ్రి అయినటువంటి వారికి అనగా దేవుడికి, ఆత్మలకు తండ్రి ఎవరండి? దేవుడు కదా. ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలయును కదా. ఆత్మలకు తండ్రి ఒకరు ఉన్నారని ఆయన గురించి అర్థం చేసుకుని అతనికి లోబడి బ్రతకగలిగితే ఈరోజు కుటుంబాలలో ఈ విధమైనటువంటి దుస్థితులు ఉండేయండి, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఒక చక్కని అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పూల వనము, ఉద్యానవనము లాంటి సంతోషకరమైనటువంటి కుటుంబాన్ని మనం చూడగలుగుతాం. ఈ పరిస్థితి లేకపోవటానికి గల కారణం తండ్రి తండ్రి స్థానములో లేడు ఈరోజు. తండ్రిని తండ్రిగా మనము ఆలోచించటం లేదు. ఇదిగో మనం అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్య కుటుంబం కోసం పైకి చూస్తున్నాం, కానీ దేవుడు నా కుటుంబం ఎలాగున్నది అని కిందికి చూస్తున్నాడు. ఆయన చూపులేమో కిందికున్నాయి, ప్రజల చూపులేమో, శాస్త్ర ప్రపంచ చూపేమో, సూర్య కుటుంబం ఆ వ్యవస్థ ఎలా నడుస్తుంది, బాగుందా, భూమి ఎలా తిరుగుతున్నది, చంద్రుడు ఎలా తిరుగుతున్నాయి, అంగారకుడు ఎలా తిరుగుతున్నాయి, వాటిలో ఎలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాటి మధ్య ఉండేటువంటి ఆకర్షణ వికర్షణ బలాలు ఎలా పనిచేస్తున్నాయి, దేని మీదకి ఏ రాకెట్ పంపించాలి, ఏ రాకెట్ను పంపించాలంటే ఎంత సమయం పడుతుంది, ఏమండి ఆ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నారు. తండ్రి బాధ పట్టింది ఎవరికండి? తండ్రి ఆలోచన చిక్కింది ఎవరికండి? తెలిసింది ఎవరికి? కాస్త కూస్తూ చదువుకున్నటువంటి వారే, కాస్త కూస్తూ ఆలోచించగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి వారే దేవుని గురించి ఆలోచించకపోతే
ఇక ఈ చదువు లేనటువంటి వారు, ఆర్థిక సమస్యలతో అనునిత్యము సతమతమైపోయేటువంటి వారు తండ్రిని గురించి ఎలా ఆలోచించగలరండి?